తెలుగున్ ప్రేక్షకులకు యోగాభివందనాలు. కపిలే యోగా ఫర్ హెల్దీ హార్ట్. మీ గుండెని బదిలపరచుకోవటానికి, మీ గుండెని మరింత భద్రపరచుకోవటానికి, హాయిగా ఉంచుకోవటానికి నిరంతర యోగాభ్యాసం ఎలా ఉపయోగపడుతుందనే సంగతి మనం ఈరోజు కార్యక్రమంలో గమనిద్దాం. గుండె జబ్బులు ఈనాడు రోజు రోజుకి అధికమవుతున్నటువంటి పరిస్థితిలో కారణాంతరాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, బరువు అధికంగా ఉండటం, కొవ్వు ఎక్కువగా పేరుకుపోవటం బాడీలో, అట్లాగే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువగా జరగటం, ధూమ మద్యపానాలకి ఎక్కువగా అలవాటు పడిపోయి దురలవాట్లు గురికావటం, పర్యావరణ పరిస్థితి, వీటన్నిటితో పాటుగా వంశానుకరం అంటే హెరిడిటరీ ప్రకారం కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. సరే, హెరిడిటరీగా వచ్చే విషయాన్ని పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది, కానీ మిగతా రుగ్మతల్ని దూరం చేయడం కోసం, మన గుండెని హాయిగా ఉంచుకోవటం కోసం యోగాలో ఉన్న చిన్న టిప్స్ను మనం గమనిద్దాం. అంతే, ఇది అందరూ తేలికపాటివి, సింపుల్గా చేయొచ్చు, చక్కగా పాటించవచ్చు. కాళ్ళు ఎడంగా ఉంచేసి చేతులు బాగా ఎడంగా ఉంచాలి. ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఉచ్ఛ్వాస నిశ్వాసాలని, అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ని బాగా బలంగా, నింపాదిగా, నిండుగా తీసుకోవాలి, హాయిగా వదిలిపెట్టాలి. ఇది శ్వాస తీసుకోవాలి, ఇన్హేల్, శ్వాస విడిచిపెడుతూ రెండో వైపు వంగాలి, పైకి చూడాలి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఒక్కొక్క పాచర్లో 3-3 సెకండ్లు ఉంచితే చాలు. ఇది ఎక్సలేషన్, ఇది ఇన్హలేషన్. ఇట్లా 4-4 సార్లుగా సాధన చేయాలి త్రికోణాసనం. శరీరం ఉపరితల భాగాన్ని అంటే అప్పర్ ఏరియా ఆఫ్ ద బాడీని ముందుకు వంచడం ద్వారా కూడా గుండెకి రక్తప్రసరణ వేగాన్ని పెంచినట్టు అవుతుంది. ఈ పాశ్చరు గుండెకి, ఊపిరితిత్తులకి మరింత రక్తప్రసరణని పెంచుతాయి. నెమ్మదిగా అలా పైకి తీసుకోవాలి. మళ్ళీ చేతులు మారుస్తూ మళ్ళీ కిందకు దిగాలి. కిందికి దిగుతున్న ప్రతిసారి కూడా ఎక్సలేషన్ అంటే శ్వాసను విడిచిపెట్టాలి. పైకి వస్తూ ఉన్నటువంటి ప్రతి భంగిమలో కూడా మనం శ్వాసం తీసుకోవాలి అంటే ఇన్హలేషన్. ఈ సూర్య నమస్కారాలు మనం చేయటం మూలంగా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది, శరీర కండరాలు బలపడతాయి, అట్లాగే నాడీమండల వ్యవస్థలో గుండెకి కావాల్సిన రక్తం సరఫరా అనేది మెరుగ్గా జరుగుతుంది. మనం పర్వతాసనం ఉంది ఈ పోచర్లో వంగిన ప్రతిసారి కూడా, పర్వతాసనం ఈ రివర్స్ వి షేప్లో వంగిన ప్రతిసారి కూడా గుండెకి రక్తప్రసరణ వేగం బాగా ఎక్కువ అవుతుంది. తద్వారా నాడులు బలపడతాయి, నాడీమండల వ్యవస్థ బలపడుతుంది, గుండె కుడివైపు ఎడమవైపు భాగాల్లో ఉండేటువంటి సూక్ష్మ నరాలు కూడా రక్తప్రసరణ అందుకుంటాయి, ఆక్సిజన్ సరఫరా మరింత ఎక్కువ అవుతుంది. ఈ ప్రకారంగా 20 రౌండ్ల పాటు చేయాల్సి వస్తుంది ఈ సూర్య నమస్కారాలు. అంటే 10 సెట్ల సూర్య నమస్కారాలు, 10 సెట్ల సూర్య నమస్కారం చేస్తే 20 రౌండ్లతో సమానం. శ్వాస తీసుకోవాలి, ఎక్సలేషన్ విడిచిపెట్టాలి, 2 ఇన్హలేషన్, 3 ఎక్సలేషన్, కాలు వెనక్కి వచ్చేసి ఇన్హలేషన్. ఇది బ్రీతింగ్ స్టాప్ లేదా నార్మల్ బ్రీతింగ్. శ్వాస విడిచిపెడుతూ ముందుకు వంగాలి. దీంట్లోనే బరువు అధికంగా ఉండేవాళ్ళు కానీ, పొట్ట తగ్గించుకోవాల్సిన వాళ్ళు కానీ చేతులను ఇలా పెట్టేసి కాసేపు ఈ పోస్చర్లో ఉండాలి. అంటే బాడీ వెయిట్ అంతా కూడా పొట్ట మీద పడుతుంది. రిలాక్స్. సూర్య నమస్కారాలు చేస్తూనే తమ బరువుని, పొట్ట కొలతలను కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఈ భంగిమ ద్వారా ఉంది. మళ్ళీ ఎక్సలేషన్, మళ్ళీ కుడికాలు ముందుకి,
సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇలా 10 సెట్ల సూర్య నమస్కారాలు చేసిన తర్వాత పక్కకి పార్శ్వకోణాసనం ఉంటుంది ఇలా పక్క సైడ్ తీసుకోవాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ చేసేందుకు గాను ఉపయోగపడుతుంది స్లో పోస్చర్స్ రెండు చేతులు పూర్తిగా తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వంగాలి ఈ భంగిమల్ని నార్మల్ బ్రీతింగ్ తో కూడా చేయొచ్చు ఇట్లా 10 సెట్ల సూర్య నమస్కారాలు చేయలేని వాళ్ళు అవకాశం దొరకని వాళ్ళు సో స్పేస్ చాలని వాళ్ళు సమయం తక్కువ ఉన్న వాళ్ళు 7 నిమిషాల్లో ఎక్కడ నిలబడ్డామో అక్కడే గుండెని బాగా పదిలపరచుకోవడానికి రక్తపసరణ వేగం పెంచడానికి అంటే కార్డియక్ ఎక్సర్సైజ్ బాగా జరిపించడానికి అవకాశం ఉంది యోగా రన్నింగ్ అండ్ యోగా జాగింగ్ ప్రాసెస్ లో అది ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం ఇలా పొజిషన్ ఉంది కొంచెం ముందుకు వంగిన తర్వాత ఇలా చేతులు ఇలా పెట్టేసి ఇలా చేయాలి అంటే సూర్య నమస్కారాలకి కాస్త ప్రత్యామ్నాయం ముందు స్లోగా మొదలు పెట్టాలి ఆ తర్వాత స్పీడ్గా తీసుకోవాలి స్లోగా 2 నిమిషాలు మొదలుపెట్టి 3 నిమిషాలు మరింత స్పీడ్గా తీసుకోవాలి మళ్ళీ స్లోతో ఎండ్ చేయాలి మళ్ళీ స్లో రెండు చేతులను అలా పైకెత్తేసేయాలి ఈ భంగిమని అట్లా చేస్తూనే ఉండాలి ఒకే చోట నిలబడి గుండెకి రక్తపసరణ వేగాన్ని పెంచేటువంటి ఎక్సర్సైజ్ యోగా జాగింగ్ ఇలా జంపింగ్ కూడా తీసుకోవచ్చు ఇటు నుంచి తిరగటం 5 సార్లు ఇటు నుంచి రివర్స్లో తిరగటం 5 సార్లు మళ్ళీ నార్మల్లోకి రావాలి స్లోగా వస్తూ నింపాదిగా కాళ్ళని చేతుల్ని ఒకేసారిగా ఆపకుండా స్లోగా ఆపాలి స్లో ఇప్పుడు కాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉంచేసి చేతుల్ని అలా ఫోల్డ్ చేసి నింపాదిగా శ్వాసను మామూలుగానే తీసుకుంటూ అట్లా ముందు కొంగాలి అట్లా పైకి లేపాలి ఇంకోసారి చేతుల్ని సమాంతరంగా కింద ఆనించాలి ఈ పొజిషన్లోనే నార్మల్ బ్రీతింగ్ కూడా తీసుకోవాలి కేవలం 7 నిమిషాల వ్యవధిలో 15 సూర్య నమస్కారాలు చేసినటువంటి ఎనర్జీ గుండెకి అధికమైనటువంటి సముజ్జుల రక్త ప్రసరణ అబండెంట్ బ్లడ్ సర్క్యులేషన్ టు ద హార్ట్ అనేది జరుగుతుంది యోగా జాగింగ్ ద్వారా ఒక కాలు చాపాలి ఇంకొక కాలు మడవాలి వీలైతే ఒక కాలు వీలైన వాళ్ళు పైన పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకోవచ్చు చేతిని ఇలా పట్టుకోవాలి ఇంకో రెండో చేయిని ఇలా ఉంచాలి పూర్తిగా వీలైనంత వరకు ఉపక్కగా తిరగాలి పోస్చర్ కరెక్ట్గా వచ్చిన తర్వాత కళ్ళు మూసుకోవాలి మామూలు బ్రీతింగ్ తీసుకోవాలి ఇది ప్రాజెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కలిగజేస్తుంది గుండెకి ఊపిరితిత్తులకి సమాంతరమైన రక్తప్రసరణ కలిగిస్తుంది వెన్నుపూసకి బలాన్ని చేకూరుస్తుంది అర్ధవక్రాసనం ఒకవైపు తిరిగి అలా చేసిన తర్వాత రెండో వైపు కూడా చేయాలి అందితే కాల్ని ఇలా పట్టుకోవచ్చు ఇలా సాధన చేయొచ్చు దీన్ని పూర్ణ వక్రాసనం అంటారు దాంట్లో భాగం కింద లెక్క పూర్తిగా పక్కకి తిరుగుతున్నామా లేదా అనే దాని మీద ఆసన ఫలితం ఆధారపడి ఉంటుంది పూర్ణ వక్రాసనం నిలబడి చేసినటువంటి స్పీడ్ ఆసనాలు గుండెకి రక్తపసరణ వేగాన్ని పెంచే ఆసనాలు ఏవి చేసినప్పటికీ కూడా ముందుగా కాస్తంత విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇలాంటి ఆసనాల్లోకి మనం రావాల్సి ఉంటుంది
సిట్టింగ్ ఆసనాలు చేసిన తర్వాత కాస్తంత విశ్రాంతి తీసుకొని హెల్దీ హార్ట్ గుండెకి మంచి రక్త ప్రసరణ కలిగజేసి ఉత్తేజాన్ని కలిగించే ఆసన భంగిమల్లో ఇదొకటి. ఇది వృత్తాసనం, తేలిక చేయగలిగితే చేయొచ్చు. కొంచెం అందితే ఇలా పట్టుకోవచ్చు. సాధారణమైన బ్రీతింగ్, నార్మల్ బ్రీతింగ్. గురుముఖంగా నేర్చుకున్న విద్య ద్వారా మరికొంత జాగ్రత్తతో సో ఇతరుల సహకారంతో తీసుకుంటే సర్వాంగాసనం అల్టిమేట్ ఆసన, సర్వ అంగాలకి ఉత్తేజాన్ని రక్త ప్రసరణని శక్తిని కలగజేసేది సర్వాంగాసనం. స్టెప్ బై స్టెప్ కాళ్ళు పైకి తీసుకొని కింద సపోర్ట్ ఇవ్వాలి. నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి. పూర్తి పోస్చర్ వచ్చిన తర్వాత కాస్తంత కళ్ళు మూసుకోవాలి. 30 సెకండ్ల దగ్గర నుంచి 90 సెకండ్ల వరకు ఉంచదగిన అద్భుతమైన ఆసనం ఈ సర్వాంగాసనం. దించేటప్పుడు నెమ్మదిగా కాళ్ళు మడిచేసి చేతుల్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ కింద దిగాలి. ఇది సర్వాంగాసనం. ఈ ఆసనం వేసిన తర్వాత అలా చేతులు పెట్టేసి రిలాక్స్ కావాలి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద పీస్ఫుల్ హార్ట్. సేతుబంధాసనాన్ని కాలు మీద కాలు ఇలా ఉంచేసి చేతులు పక్కన ఇలా ఉంచేసి నెమ్మదిగా నడుము పైకి ఎత్తాలి, వదిలేసేయాలి. ఎక్సలేషన్, మళ్ళీ ఇంకొకసారి వదిలేసేయాలి. సర్వాంగాసనం చేసినటువంటి ఇంపాక్ట్ కానీ భారం కానీ బాడీ మీద పడనీయకుండా ఉండటానికి ఈ ఆసనం ట్విస్టింగ్ ద్వారాను కాలు పైకి తీసుకోవడం ద్వారాను ఉపయోగపడుతుంది. సేతుబంధాసన సెకండ్ స్టైల్. అట్లాగే ఈ కాలును కూడా ఉంచేసి మళ్ళీ చేతులు దగ్గర ఉంచేసి రెండు సార్లుగా తీసుకోవాలి, రెండు సార్లు పడాలి. హెల్తీ హార్ట్ కోసం ఎలాంటి ప్రాణాయామం చేయాలి? అన్ని ప్రాణాయామాలు మొత్తం మీద ఆరోగ్యకరమే గుండెకి, కానీ ప్రత్యేకించి కొన్ని ప్రాణాయామాలు గుండెకి తగినటువంటి స్పిరిట్ని అందించగలుగుతాయి. అది గుండె యొక్క నాడీ స్పందన కానీ పల్స్ రేటింగ్ కానీ డిస్టర్బ్ కాకుండా దాని మన అనేది ఉండగలిగేటట్టు చేయగలుగుతుంది. అలాంటి వాటిలో కపాలభాతి అంటే బాడీని రీఛార్జ్ చేయగలిగేటువంటి ప్రాసెస్ అంటారు దాన్ని. ఇలా ఉంచేసి కపాల బాగా శ్వాస తీసుకొని ఇట్లాంటిది ఒక్కసారి శ్వాస తీసుకున్న తర్వాత 10-15 సార్లు ఉచ్ఛ్వాసం ఎక్స్పల్షన్స్ మాదిరిగా వదిలేసి ఇట్లా శక్తానుసారం ఎవరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయాలి. అంతేకాని 5-10 నిమిషాలు సుదీర్ఘంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి పొడిగించకూడదు. ఎక్కడ అలసట వస్తే అక్కడ మీరు ఆగిపోవాలి. ఏకశ్వాస ప్రాణాయామం ఉంది, అంటే ఒక ముక్కు ద్వారానే శ్వాస తీసుకొని ఒక ముక్కు ద్వారానే విడిచిపెట్టడం. ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి మనం శ్వాస తీసుకుంటే ఇటు రైట్ లంగ్ అనేది బలపడుతుంది, రైట్ నాస్ట్రిల్ని తీసుకుంటే లెఫ్ట్ లంగ్ బలపడుతుంది. ఈ లంగ్స్ని బలపరిచేటువంటి ప్రక్రియలో ఆటోమేటిక్గా మన గుండె యొక్క కండరాలు కూడా ఉద్దీపన చెందుతాయి, శక్తిని పుంజుకోగలుగుతాయి, మరింత క్వాలిటీగా మనం పనిచేయడానికి అవకాశం ఉంది. ఇది కూడా అంతే, 20 సార్లు ఎడమ నుంచి కుడి నుంచి 20 సార్లు నాడి శోధన
అంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి తీసుకునేటువంటి ప్రక్రియను నాడి శోధన అంటాం. ఎడమ నుంచి శ్వాస తీసుకొని కుడికి రావడానికి, కుడి నుంచి శ్వాస తీసుకొని ఎడమకి రావడానికి ఒక 4 కౌంట్ కింద లెక్క. ఇట్లా 36 కౌంట్ వరకైనా నాడి శోధన చేసేటట్లయితే గుండెకి కావాల్సినటువంటి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గేర్లోకి మనం రాగలుగుతాం. ఆ ప్రక్రియ తప్పకుండా చేస్తే అందరూ కూడా చాలా బాగుంటుంది. దాన్ని నిదానంగా చేయాల్సి వచ్చినప్పుడు 1 నుంచి 24 వరకు కూడా సరిపోతుంది. ఇన్హేల్, ఎటు నుంచి శ్వాస విడిచిపెట్టామో అటు నుంచి మళ్ళీ శ్వాస తీసుకుంటున్నాం. శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి మన పొట్ట ముందుకు వస్తుంది, విడిచిపెడితే లోపలికి వెళ్తుంది. ఇలా నిదానించి తీసుకున్నటువంటి మార్చి మార్చి తీసుకునే శ్వాసల ద్వారా మనసు కుదుటపడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్ అన్నీ కూడా ఆక్సిజనేషన్ పొందుతాయి బాగాను. ఆ తర్వాత సంపూర్ణ విశ్రాంతిలోకి, ప్రశాంతాసనంలోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. బాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకొని పెదాల నుంచి గాలి విడిచిపెట్టాలి, నోటి నుంచి. ఇలా 5 సార్లు ఇన్హేల్ ఎక్సేల్. చేశాక తల ఒక పక్కకు వాల్చి పెదాలు కొంచెం తెరిచి నోటి నుంచి, ముక్కు నుంచి కూడా గాలి తీసుకోవాలి. 8 నిమిషాల పాటు సంపూర్ణమైన విశ్రాంతిని తీసుకోవాలి. రిలాక్స్ ద బాడీ and mind and soul. Continue up to the 8 minutes. Meditation posture idi. Dhyanam anedi chaala mukhyamaindi. Roju 15 nimshala paatu nirdishtamaina samayamlo, ante manam exercise chese time lone 15 nimshalu gani 10 nimshalu gani ketaiste manasu ento prashantham untadi, mental balance kuda saadhyam avutundi. ఉద్వేగాలు తగ్గుతాయి, రాగద్వేషాలు తగ్గుతాయి, మానసిక చిత్తత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలా ధ్యానం చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత చేతులను అలా రబ్ చేసుకొని మళ్ళీ కాళ్ళ మీద ఉంచుకోవాలి. బాడీని మరొకసారి యాక్టివేషన్లోకి తీసుకోవాలి. అప్పుడు యోగా నుంచి నిష్క్రమించాలి. ఇంకొకటి, గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఒకసారి గుండె ఆపరేషన్ జరిగినా, యాంజియోప్లాస్టి కానీ యాంజియోగ్రామ్ కానీ జరిగినా, గుండెకి సంబంధించి ఏమైనా రుగ్మత వచ్చినా కానీ ఇప్పుడు చెప్పిన ఆసనాలన్నీ చేయొచ్చా అని మీకు కానీ సందేహం వచ్చేటట్లయితే తప్పకుండా గురుముఖంగా నేర్చుకోవాలి, గురువు సలహాతో పాటించాలి తప్ప మనంతట మనం మాత్రం ప్రయోగం చేయకూడదు. ఎస్పెషల్లీ సూర్య నమస్కారాలు చేయకూడదు హై బీపీ ఉన్నవాళ్ళు. అట్లాగే సర్వాంగాసనం ఉంది, మొత్తం కాళ్ళంతా పైకి లేపి తల కిందకు ఉంచేటువంటి ఆసనం, అది అస్సలు చేయకూడదు. ఒక్కసారి హార్ట్అటాక్ వచ్చినా కానీ, సర్జరీ కానీ అలాంటివి జరిగినా కానీ. కానీ తేలికపాటి నాడి శోధన ప్రాణాయామాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అలాంటివి కూడా చేయొచ్చు. ఇవన్నీ సాధ్యం కాని వాళ్ళు 30 నిమిషాల పాటు కనీసం నడక, స్లో కానీ మీడియం స్పీడ్ కానీ నడక నడిచి తద్వారా గుండెని హాయిగా ఉంచుకోవటానికి, భద్రంగా ఉంచుకోవడానికి ఏర్పాటు చేసుకోవచ్చు. ఏది రుగ్మత ఒకసారి కలిగిన వాళ్ళు. అసలు కలగకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వయసులో ఉన్నప్పటికీ కూడా 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత కొవ్వు పదార్థ వస్తువులను తీసుకోకూడదు, అవి కొలెస్ట్రాల్ని కూడా పెంచగలుగుతాయి. నెక్స్ట్, మనకు 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడు నైట్ డ్యూటీ ఉండేటువంటి వర్క్ జాబ్ని, ప్రొఫెషన్ని ఎంచుకోకూడదు. కంటిన్యూగా సంవత్సరాల తరబడి చేస్తే హార్ట్అటాక్ వచ్చే సందర్భాలు ఉన్నాయి. అంటే పగలు పొట్టుకోవాల్సిన నిద్ర రాత్రి, రాత్రి పొట్టుకోవాల్సిన నిద్ర చేయకూడదు. ప్రతి మనిషికి 7 గంటల పాటు మంచి నిద్ర కావాలి. ప్రతిసారి ఆహారం తీసుకునే విషయంలో ప్రత్యేకంగా గుండెని హాయిగా ఉంచగలిగే విధానం ఏమిటంటే, కొద్ది మోతాదులో ప్రోటీన్ గల ఆహారాన్ని 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు తీసుకున్నా కానీ తప్పులేదు. కానీ ఒకే క్వాంటిటీ డైట్ని మాత్రం ఒకేసారి ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఎస్పెషల్లీ రాత్రిపూట తీసుకోవటం వల్ల మనం జబ్బుల్ని, ఇబ్బందుల్ని కొలి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఎప్పటికీ గుండె హాయిగాను, చాలా పదిలంగాను,
ఆరోగ్యకరంగా ఉండాలంటే వారంలో ఒక్కసారైనా సరే, ఆదివారం కానీ శనివారం కానీ ఒక్క పూట అయినా సరే రసోపవాసం అంటే ద్రవ పదార్థంతో ఉపవాసం చేసేటట్లయితే గుండెకి ఎంతో హాయినిచ్చినట్టు అవుతుంది, విశ్రాంతినిచ్చినట్టు అవుతుంది. ఆ పల్స్ రేటింగ్ కానీ గుండె యొక్క నాడీ స్పందన కానీ విశ్రాంతిని పొందుతాయి. ఊపిరితిత్తులు కూడా విశ్రాంతిని పొందుతాయి, పేగులు కూడా విశ్రాంతిని పొందుతాయి. కాబట్టి రెస్ట్ టు ద హార్ట్ ఈజ్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫాస్టింగ్ విత్ ద రసోపవాస, అంటే రసద్రవాహారంతో తీసుకునే ఆహారంతో ఉంటే మంచిది ఉంటుంది. ఎక్కువ ఉద్వేగాలు కానీ టెన్షన్స్ కానీ ఎమోషన్స్ కానీ ప్రతీకారాలు కానీ అటువంటి దిగులు చింతన కానీ ఎక్కువ ఉంచుకుంటే కూడా మనకి గుండెకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి గుండె జబ్బు అనేది అంటువ్యాధి కాదు, కానీ మనంతట మనం దురలవాట్ల మూలంగా తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక సన్మార్గంలో మంచి అలవాట్లని హ్యాబిట్గా కల్చర్గా చేసుకునేటట్లయితే ఇటు ఏ వర్గంలో వాళ్ళు ఏ వృత్తిలో వాళ్ళైనా సరే ఇంట్లో బయట బయట అందరూ కూడా గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి గుండె జబ్బుల్ని దూరం చేసుకోవటానికి ఆ ప్రకారంగా మన లైఫ్ స్పాన్ని అంటే జీవనకాల ప్రమాణాన్ని పెంచుకోవటానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరికొన్ని విశేషాలతో నెక్స్ట్ ప్రోగ్రాంలో కలుద్దాం. హ్యాండ్ రైటింగ్ ద్వారా మీరు జస్ట్ ఇన్ మేబీ ఇన్ 90 సెకండ్స్ హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్.